हेलो डिजिटल मार्केटर्स वेलकम टू एमलिक्स अकाडमी मन रोजना फ्यूचर आफ एसईओ अने टापिक डिस्कस चेद्दाम। सो टापिक मुझे मन की वी हैव ए डिजिटल मार्केटिंग ट्रेनिंग कोर्स फर् फ्रेशर्स एज वेल एज दि पीपल हू वांट टू लर्न दि डिजिटल मार्केटिंग स्किल्स नेर्चुकुने वाळ्ळ कोसम मैं स्पेसिफिक डिजिटल मार्केटिंग कोर्स डिजाइन चेसाम। सो वन मंथ क्लास रूम ट्रेनिंग प्लस थ्री मंथ इंटर्नशिप इंडस्ट्री रेडी प्रोग्राम ऐक्चुअल। सो इफ यू आर एनीवन इंटरेस्टेड प्लीज कॉल टू नंबर विच इज डिस्प्लेइंग ऑन द वीडियो 9177288144। सो लास्ट वीक गूगल टीम डिस्कशन मन टॉपिक लोकलते आ डिस्कशन फ्यूचर ऑफ एसईओ अने टॉपिक में डिस्कस एसईओ अने एसईओ अल्गोरिथम्स गूगल अने चेंज अल्गोरिथम एला चेंज साल डिपेंड्स अपॉन टेक्नोलॉजी बटी आर्टिफिशियल इंटेलिजेंस डेवलप बटे। सो गूगल ऑब्जेक्ट गूगल फंडा यूजर की प्रॉपर इंफॉर्मेशन इवाली। सो यूजर करेक्ट इंफॉर्मेशन इवाली अंटे गूगल वेबसाइट इंटरनेट गूगल वेबसाइट। सो गूगल मन खचिता इंफॉर्मेशन मैं गूगल फॉलो अवता लेदे मैं वेरे सोर्स चूसको वेरे सोर्स द्वारा मन विल गेट थिंग्स डन एक्चुअली। सो दीनों फर्स्ट टॉपिक एचटीएमएल। सो इन डेफिनेट प्रति वेबसाइट मेटा टैग्स का मेटा टाइटल का सो एचटीएमएल पॉइंट ऑफ व्यू ऑप्टिमाइजेशन अभी रोजना चाल इंपॉर्टेंट थिंग बट फ्यूचर मतलब सीएमएस अने प्लेइंग ए वेरी मेजर रोल इन फ्यूचर। सो गूगल अल्गोरिथम अने इंस्टेड ऑफ एचटीएमएल अर्थम चुस्के सीएमएस मैद फोकस लाइक वर्डप्रेस मैजेंटो वीटल मैद फोकस अंत करेक्ट इनफर्मेशन इवटा ट्राई चे। सो आई थिंक मै ओपीनियन आर् अकॉर्डिंग टू गूगल टीम ओपीनियन एचटीएमएल के अने एचटीएमएल ऑन पेज एसईओ अने फ्यूचर कोई तग्गोच्चु। सेकंड पॉइंट मनं चूसुकुंटे जावास्क्रिप्ट। सो इप्पुडु मीकु अंटे एज अ मार्केटर अयिना सरे यू शुड नो अबौट डेवलपमेंट कोंत ऐडिया उंडाली। सो प्रोग्रेसिव वेब ऐप्स अने चाला एक्कुव मार्केट लो ट्रेंडिंग थिंग अदि अंटे ఒక వెబ్ అప్లికేషన్ చేస్తే ఆ వెబ్ అప్లికేషన్ డెస్క్టాప్ లో పని చేయాలి యాజ్ వెల్ యాజ్ ఆండ్రాయిడ్ యాప్ ఐఓఎస్ యాప్ కింద పని చేసేలాగా ఉండాలి దాన్ని ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్ అంటారు బేసిక్. సో ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్ అనేది మొత్తం జావా స్క్రిప్ట్ ఎక్కువ వాడతారు అది బేసిక్. సో ఇప్పుడు ఈ రోజున ఫ్యూచర్ మొత్తం అంతా ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్ మీదకి మార్కెట్ మొత్తం మూవ్ అవుతా ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే గూగుల్ ఈజ్ ట్రైయింగ్ టు లెర్న్ మోర్ థింగ్స్ అబౌట్ జావా స్క్రిప్ట్ అంటే గూగుల్ అల్గారిథం అనేది జావాస్క్రిప్ట్ మీద నెక్స్ట్ లెవెల్ అప్డేట్స్ అనేవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ యుఆర్ఎల్ స్ట్రక్చరింగ్. సో యుఆర్ఎల్ అనేది మన పర్మాలింక్స్. సో యుఆర్ఎల్ అనేది ఇస్ ఎ మేజర్ కన్సర్న్ గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం యుఆర్ఎల్ స్ట్రక్చరింగ్ ఎలా పెడతామంటే డిపెండ్స్ అపాన్ మన కంటెంట్ కీవర్డ్ స్పేస్ మీద పెడతాం. సో మన యుఆర్ఎల్ స్ట్రక్చరింగ్ కరెక్ట్గా పెట్టాలి. దాని మీద అయితే నేను అనుకుంటాం కానీ గూగుల్ టీమ్ అనుకుంటాం కానీ ఫ్యూచర్లో పెద్ద చేంజెస్ అయితే ఏముండకపోవచ్చు. నెక్స్ట్ మెటా ట్యాగ్స్. సో మెటా ట్యాగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కంటెంట్ చాలా ఉంటుంది బట్ దానిలో ఇప్పటికే మెటా ట్యాగ్స్ అనేవి కొన్ని దగ్గర గూగుల్ కన్సిడర్ చేస్తుంది కొన్ని దగ్గర కన్సిడర్ చేయట్లేదు బట్ మెటా ట్యాగ్స్ హ్యాస్ సమ్ వాల్యూ. మెటా ట్యాగ్స్ ఇప్పుడు ఎలా ఉందో వాల్యూ సేమ్ వాల్యూ కంటిన్యూ అవ్వచ్చు. స్ట్రక్చర్ డేటా. సో స్ట్రక్చర్ డేటా అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గూగుల్కి అర్థం కావడం స్ట్రక్చర్ డేటా ఇంపార్టెంట్ బట్ ఫ్యూచర్లో స్ట్రక్చర్ డేటా అవసరం లేకపోయినా సరే కంటెంట్ మొత్తం గూగుల్ రీడ్ చేసేసి ఆటోమేటిక్గా గూగుల్ కావాల్సిన ఇన్పుట్స్ గూగుల్ తీసేసుకుంటుంది అనుకుంటున్నాను. స్ట్రక్చర్ డేటా అనేది ఫ్యూచర్లో పెద్ద ఎక్కువ యూజ్ అయితే ఉండదు ఫ్యూచర్లో నాట్ టుడే. సో వాయిస్ సెర్చ్. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది టీవీ రిమోట్ల వాటిలో వాయిస్ సెర్చ్ బాగా ఎక్కువ చేస్తున్నాం. సో ఈవెన్ ఈ మొబైల్లో కూడా వాయిస్ సెర్చ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దీని ప్రకారం ఏంటంటే లాంగ్ టెల్ కీవర్డ్ స్ట్రాటజీ ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే ఆ స్ట్రాటజీ మీద మీకు వాయిస్ సెర్చ్ అనేది మీకు ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది అంటే. సో ఈ టాపిక్స్ ఈ సిక్స్ టాపిక్స్ మీద లాస్ట్ గూగుల్ టీమ్ డిస్కస్ చేశారు అంటే ఈ సిక్స్ టాపిక్స్ అనేది ఫ్యూచర్ ఆఫ్ ఎస్ఈఓ మీద ఉంటాయని చెప్పేసి. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఇంకా మీకు ఇఫ్ యూ వాంట్ మోర్ క్లారిఫికేషన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అస్ ఇన్ కామెంట్స్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ అవర్ వీడియో.